అనాలోచిత నిర్ణయం వల్లే రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. తెలంగాణ విఆర్ఓల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుతంత్రాల వల్లనే విఆర్ఓలు చిన్నాభిన్నమై రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు. హైదరాబాద్ అబిడ్స్లోని మీడియా ఫస్ట్ సెంటర్లో జరిగిన విఆర్ఓల జేఏసీ రాష్ట్ర సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్. గ్రామ లెవెల్లో ఒక రెవెన్యూ అధికారి ఉండవలసిందని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ జేఏసీ పక్షాన తెలియజేయడం జరిగింది. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కూర్చుండబెట్టుకొని, అంటే నన్ను కూర్చుండబెట్టుకొని అనేక అంశాలు చర్చ చేయడం జరిగింది. ఆ చర్చలో భాగంగానే ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు బయటపెడుతున్నటువంటి అక్రమాలన్నీ కూడా అంతా కూడా మేము నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని బైర్లుల్లి సమీపంలో చిరుతపులి కూన మృతి చెందింది.